నమస్తే. ఈసారి మన జవాన్లు కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి వాళ్ళ ఆస్తులు అమ్మినా సరిపోకూడదు. ఈ డైలాగ్ ఇప్పుడు సినిమాటిక్గా అనిపించవచ్చు, కానీ ఈ న్యూస్ వింటే మీరు కూడా ఇదే డైలాగ్ చెప్తారు. భారత రక్షణ దళంలోకి ఒక సరికొత్త మెషిన్ గన్ వచ్చి చేరింది. ఇది సబ్ మిషన్ గన్. దీన్ని పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించింది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి చివరి దశ ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయి. ఈ ట్రయల్స్ సక్సెస్ కావడంతో 5.56x30mm తుపాకీని త్రివిధ దళాలు వినియోగించుకునేందుకు మార్గం సుగమమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. జాయింట్ ప్రొటెక్టివ్ వెంచర్ కార్బైన్గా పిలిచే ఈ సబ్మిషన్ గన్ గ్యాస్ ఆపరేటెడ్ సెమీ ఆటోమేటిక్ ఆయుధంగా పనిచేస్తుందని డిఆర్డీఓ తెలిపింది. నిమిషానికి 700 రౌండ్ల కంటే ఎక్కువ బుల్లెట్లతో దూసుకు వెళ్లే సామర్థ్యం ఉంటుందని డిఆర్డీఓ పేర్కొంది. కాగా జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్లో దీని చివరి దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసింది డిఆర్డీఓ. ఇది తీవ్రమైన ఎండల్లోనూ అత్యంత చలి పరిస్థితుల్లోనూ పనిచేయగలదని తెలిపింది. దీనికి సంబంధించి విపరీతమైన ఉష్ణోగ్రత ఉన్న వేసవి పరిస్థితుల్లో, అత్యధిక ఎత్తుల్లో, శీతాకాల పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో విజయవంతంగా నెగ్గింది. అంతేకాదు పలు ఉత్తమ సామర్థ్యాలు కలిగిన ఈ గన్ 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువు గుండెల్లోకి బుల్లెట్లను సూటిగా దింపగలదు. దీని మొత్తం బరువు 3 కిలోల వరకు ఉంటుంది. ఇప్పటికే క్వాలిటీ టెస్ట్తో పాటుగా రిలయబిలిటీ, అక్యురసీ, కఠినమైన పరిస్థితుల్లో పనితీరు వంటి వాటిని ఈ సబ్మిషన్ గన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఈ పరీక్షలను జరిపింది. త్రివిధ దళాలు ఈ ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. కేంద్ర సాయుధ పోలీసు దళాలకు, అలాగే వివిధ రాష్ట్ర పోలీసు సంస్థలకు ఈ సబ్మిషన్ గన్లను అందివ్వడానికి చర్యలను ప్రారంభించామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్నాళ్లు తుప్పుపట్టిన గన్నులతో స్వీయ రక్షణే కరువై ప్రాణాలు కోల్పోయే రక్షకులను చూశాం. ఇక ఇప్పుడు రోజులు మారాయి. మోదీ హైతో ముమ్కిన్ హై అనే విధంగా అన్ని రంగాలలో స్వయం సాధికారతతో పాటుగా రక్షణ వ్యవస్థ కూడా బలోపేతమవుతుండడం గమనార్హం.